సార్ ఇక్కడ నర్సనా గారు చెప్పినట్టు మొత్తం జాతీయ పార్టీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి అంశానికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం తెరదీసిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే మొత్తం దేశాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందో ఆ పార్టీలన్నీ కూడా మాట్లాడాలి స్పష్టంగా ఉండాలి ఆ విషయం కూడా ఇక్కడ జరిగిన దాంట్లో ఒక వైసీపీ అనేటువంటిది ఒక విధ్వంసమైనటువంటి విధ్వంసకరమైనటువంటి అంశానికి తెరదీసింది బీజేపీ ఇక్కడ ఒక నాటకీయమైనటువంటి విషయాన్ని తెర మీదకి తెస్తా ఉంది అవకాశం లేనటువంటి వాళ్ళు శక్తి లేనటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా సరిపోతుంది కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నియంత్రించగలిగేటువంటి పరిస్థితి ఉండి తప్పప్పుల్ని కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మేజర్ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి ఆ పెద్దలు కానివ్వండి నలుగురు మాట్లాడితే నాలుగు రకాలైనటువంటి వ్యాఖ్యలు వస్తాయి ఒక ఆయన ఇంచు కూడా కదిలించలేరు అంటే మూడు రాజధానుల అంశం కేంద్ర పరిధిలోది కాదు అంటారు అంటే ఒక రాష్ట్ర బీజేపీ పార్టీ శాఖ ఇక్కడే రాజధాని ఉండాలి అని చెప్పేశానంటే అది బీజేపీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైంది అయితే ప్రభుత్వం అన్నా రాష్ట్ర బీజేపీ శాఖను కంట్రోల్ చేయాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేదానికి లేదు మీరు అలా మాట్లాడితే కుదరదు పార్టీ మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీరు దీనికి సరెండర్ అయి ఉండనని చెప్పాలి లేదు వాళ్ళు మాట్లాడింది సరైంది అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఒక భరోసాని ఈ ప్రజానీకానికి ఇవ్వాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే రాజధాని గ్రామాల్లో ఏదైతే ఈ రోజు ఉద్యమం నడుగుతా ఉందో నిజంగా ఆ మహిళల యొక్క పాద పద్మాలకి మనమందరం కూడా సాష్టాంగ శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ రోజు అన్నింటినీ వదులుకొని ఆడపడుచులు రోడ్డు మీద కూర్చొని చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా పైట కొంగు చాచి రెండు చేతులు జోడించి ఈ దేశ ప్రధానమంత్రి గారిని మోడీ గారిని ఈ విపత్కర పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి గట్టెక్కించండి మా ఆంధ్ర జాతిని తెలుగు జాతిని అని చెప్పేసి అభ్యర్థిస్తా ఉంటే ఈ రోజుకి మౌన మునిలాగా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం అటువైపు నుంచి చూస్తా ఉన్నాం ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి దిలీప్ గారు చెప్పినట్టు దుర్మార్గంగా ఉంది లేకపోతే వ్యతిరేకంగా ఉంది లేకపోతే అవమానకరంగా ఉంది ఇవన్నీ ఓకే ఇదే నిజమైనప్పుడు ఒక హంతకుడు ఒక హత్య చేసినప్పుడు సాక్షిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వినాశనకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినప్పుడు దానికి అడ్డుగా ఉందని చెప్పేసి ఈరోజు మండలిని రద్దు చేయడానికి పార్లమెంట్కి ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే మాకు అధికారం ఉందని అధికారం లేదని రకరకాలు మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఒక కారణం ఈరోజు మండలిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ రాష్ట్రానికి ఏదైతే మాట తప్పును మడిమ తిప్పను నేను రాజశేఖర రెడ్డి గారి బాటలో ప్రయాణం చేసి ఆయనకు తగ్గ తనయం నడిపించుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మండలిని రద్దు చేయాలి అని చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి ఒకే ఒక్క కారణం ఈ రాష్ట్రంలో దానిలో మెజార్టీ లేదు కాబట్టి ఈ రాష్ట్ర రాజధానిని నిలబెట్టే దానికోసం దానిలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దిలీప్ సాబ్ ప్రస్తావించినట్లుగా డవోస్ లో పీపీఏలకు సంబంధించి రద్దు చేస్తుంటే ఆ దేశాల వాళ్ళు మాట్లాడితే అదేవిధంగా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్లో కోట్ చేశారు మీ విదేశీ ఇన్వెస్టర్లకి రక్షణగా మేము కొన్ని ప్రొవిజన్స్తో చట్టం తీసుకొస్తున్నాం ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి మీరెవరూ కూడా ఆందోళన చెందొద్దు గత ప్రభుత్వాలు తీసుకున్న ఒప్పందాల్ని కొత్త ప్రభుత్వాలు రద్దు చేస్తూ పోయేలా కాకుండా మేము రక్షణ కల్పిస్తామని సో ఇతర దేశాల ప్రైవేటు పెట్టుబడుల రక్షణ కల్పించడం కోసం కేంద్రం ఆ స్థాయిలో ముందుకొస్తే ఈ దేశంలో ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఒక పరిశ్రమ పెట్టాలన్నా కంపెనీ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ప్రధాన భూమిక ల్యాండ్ ఆ తర్వాత మూలధనం డబ్బు ఉద్యోగాలు ప్రధాన భూమిక అయిన ల్యాండ్ని 140,000 కోట్లని పెట్టుబడిగా పెట్టిన 23,000 మంది రైతు పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఇన్వెస్టర్ల కింద లెక్కేస్తే వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఒప్పందం రద్దు అవుతుంటే ఈ ప్రధాని ఈ ఆర్థిక మంత్రి ఈ కేంద్రం జోక్యం చేసుకోవాలి అదర్వైజ్ డవోస్లో ఇతర కంపెనీల నుంచి ఇంక ఇన్వెస్ట్మెంట్లు రావు ఈ దేశానికని ఎలా ఉందో అలాగే ఈ దేశంలో ఇక ఏ రైతు భూమి ఇవ్వడు
ఆల్రెడీ 36,000 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఢిల్లీ బాంబే లాంటి క్యారిడార్ లాంటిది ధనం పెరిగిపోతుంది కేసుల వల్ల, అది ముందుకు సాగడం లేదు. అలాగే ఇతర ప్రాజెక్టులు కూడా ఇక కావు. 2014 భూ సమీకరణ చట్టాన్ని కనుక తీసుకుంటే భూ సేకరణ చట్టం భూమి సేకరించడం ఎవడం వల్ల కాదు, ల్యాండ్ పూలింగ్ రైతు ఎవడం ముందుకు రాడు, ఈ దేశంలో పరిశ్రమలు ముందుకెళ్ళవు. ఇది కూడా ప్రయారిటీగా తీసుకుని 23,000 మంది భూమి ఈ దేశం కోసం జాతి కోసం పెట్టుబడిగా పెట్టిన రైతుల గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటున్నా.